ఇది కళా నిజమా అని చెప్పి అందరూ అనుకుడి కనిపిస్తుంది. భూగర్భ జలాలు కూడా యూత్ అన్నిటిలో లేదామని చెప్పి ఇక మళ్ళీ 2019 మళ్ళీ ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నాకు మిమ్మల్ని అందరినీ గౌరవించి ఉత్తరాంధ్రాన్ని గౌరవించి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర జిల్లాల మీద అభిమానం ఏంటి అనేటటువంటిది మరొకసారి నిరూపించారని చెప్పి సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి మీరందరూ నమ్మి అదే విధంగా ఆయన కష్టపడగలడు పని చేయగలడు అని చెప్పి ఏదైతే చేశారో నవీ ఆంధ్ర నిర్మాణం చేయాలి అని అంటే దానికి పోయి అక్కడ కూడా నిరాహార దీక్షలు చేసినటువంటి జగన్ గారు మరి అలాగే నిన్న మొన్న మన భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి ఇది కూడా కట్టద్దు అని చెప్పి మరి భోగాపురంలో కానీ మరి ఈ రోజున ఉత్తరాంధ్రకి డెవలప్ కావాలి అని అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరితగతిని రావాలా? ఇలాంటి అడ్డంకులు సృష్టించి రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి కానీకుండా చేస్తున్నారు కాబట్టి భోగాపురం మరి ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మరి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి 4.5 కిలోమీటర్ల దూరంలో ఈయన ఎప్పుడో కొనుక్కున్నటువంటి భూమి ఇది నీది కాదయ్యా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు, ఇది ప్రజల తాలూకా సొమ్ము అని చెప్పి దాన్ని ఈ మధ్యనే ఈడి సెంట్రల్ గవర్నమెంట్ జప్తు చేసింది. ప్రజల సొమ్ము ఇది, గవర్నమెంట్ సొమ్ము నువ్వు తినేసావు అని చెప్పి మరి అది చంపావతి నది ఒంటి పక్కనే ఉంది, 125 ఎకరాలు జప్తు చేస్తుంది. మరి ఇలాంటి వ్యక్తులు వచ్చి రాష్ట్ర అభివృద్ధిని మన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున పార్టీ తెలుగుదేశం పార్టీ అని అంటే కార్యకర్తల పార్టీ, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళలో దీన్ని కార్యకర్తల పార్టీ కింద మలిచారు. అలాంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ పార్టీని సామాన్య కార్యకర్త నుంచి మంత్రుల వరకు కూడా అందరం మమేకమై కలిసికట్టుగా పనిచేసి 2019 ఎన్నికలు కూడా అప్పుడు విజయం కూడా మాదే అని చెప్పి మేము తప్పకుండా కష్టపడి పనిచేసి ప్రజలు మన్నలు పొందుతాము అని చెప్పి సందర్భంలో మీ ద్వారా తెలియజేస్తాం.